ఈటల రాజేందర్ గారే చెప్తా ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మైనా సరే ఎన్నికల్లో మనం గెలవాలని చెప్పి గెలవాలి గెలువు ఆస్తులు అమ్మినా పర్వాలేదని చెప్పి తన భార్య అన్నదని చెప్పి ఈటల గారు చెప్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో పట ఈటల రాజేందర్ గారి అహంకారానికి అదేవిధంగా పేద ప్రజల సంక్షేమానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పట ప్రజలు ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజల తరపున ఇవన్నీ నిలబడ్డారు నాకు ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి వారు నేను ఆశిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో కూడా హుజరాబాద్ నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి అందుబాటులో ఉండి సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నా నాకు ఎలాంటి అహంకారం లేదు నాకు ఆస్తులు లేవు అంతస్తులు లేకున్నా కూడా ప్రజలకు సేవ చేసే గుణం నాకు ఉన్నది నాకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి రాష్ట్ర క్యాబినెట్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినంత శక్తి ఇవాళ భగవంతుడు కేసీఆర్ గారి ద్వారా నాకు ఇచ్చారు కాబట్టి రాబోయే రోజులప్పుడు ప్రజల ఆశీర్వాదం తీసుకొని ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు బిడ్డ నువ్వు ప్రచారం చేయకుండా పర్వాలేదు పేదవాడి వాళ్ళు దిగులు పడకు నీకు మీ ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ప్రజల లోపల మా ఆత్మగౌరవం పెరిగింది ఇవాళ పేదవాళ్ళకు ఇవాళ పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఇవాళ రైతులకు రైతు బంధం వస్తూ ఉంది ప్రతి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు కాబట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత ఇలా మాది బిడ్డ నీ గెలిపే మా ఆత్మగౌరవం నిలబెడితే మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టు అని చెప్పి ఇవాళ ప్రజలు చెప్తాను కాబట్టి నా గెలుపును ఏ 100 కోట్లు కూడా ఆపలేవు నాకు పేద ప్రజల అన్నదండాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అన్నదండాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పట మంచి మెజార్టీతో గెలిచి రాబోయే రోజుల్లో కూడా హుజరాబాద్ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కట్టు తీస్తాం. గౌరవ ముఖ్యమంత్రి చాలా